నమస్తే అండి ఈ వీడియో నేను బ్యాబ్స్ ఎఫ్బిఏ రైట్స్ బ్యాబ్స్ ఇన్ న్యూ జెర్సీ హిందూ టెంపుల్ అని ఉంది కదా ఆ టాపిక్ మీద నేను ఈ వీడియో రికార్డ్ చేస్తాను ఆల్రెడీ ఇంగ్లీష్లో ఐ మీన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో నేను విజిట్ చేశాను ఆ వీడియో మా జనం ప్లేస్ చేయడం జరిగింది నాకు నిన్న ఒక సబ్స్క్రైబర్ లింక్ పంపారు మాస్టరు ఈ వీడియో చేయండి ఇండియాలో కూడా ఇప్పుడు ఇదే హాట్ నడుస్తుంది అని నేను గూగుల్లో కొట్టి చూస్తానండి పంపిణీ ఎవరైనా ఇన్ఫర్మేషన్ పంపితే అది ఎంతవరకు జెన్యున్ కాదా న్యూ జెర్సీలో ఫ్రెండ్ కూడా అడిగాను థర్టీ మైల్స్ డిస్టెన్స్లో అక్కడ ఉంటారనమాట నేను న్యూ జెర్సీలో ఉంటే వెళ్ళి రికార్డ్ చేస్తుండేవాడిని తర్వాత నాకు యూట్యూబ్లోనూ తర్వాత ఈ లింక్ అంతా దొరికింది అది ఇన్ఫర్మేషన్ అందులోనే రాశారు ఆయన పంపిన దాంట్లో కూడా పల్లెస్ ట్విట్టర్లో కూడా ఎవరెవరో ఎవరో ఆధార్ బుక్ ఆధార్ రాశారు వాటెవర్ ఎవర్ అదేంటంటే ఇండియాలో ఉన్న వాళ్ళకి మెయిన్ ఇక్కడ ఉన్న ఇంతకుముందు కూడా ఆర్వే సమేత స్కామ్స్ మన ఇండియా నుంచి ఒక ప్రీస్ట్ ఒక ఆయన రిక్వెస్ట్ చేస్తే జర్నీ చేస్తున్నానండి అప్పుడు నేను మేరీలాండ్లో సిట్బల్లి వాడి దగ్గర పనిచేసేవాడిని అక్కడి నుంచి డ్రైవ్ చేస్తూ న్యూయార్క్ వెళ్ళేవాడిని మనకి ఏ కులం మతంతో సంబంధం లేదు సార్ ఏ ఎడ్యుకేషనల్ ప్లేస్మెంట్ కన్సల్టెన్సీతో డిస్క్లైమర్ క్లియర్ కదా సో అంటే ఆ డబ్బులు వేయలేదు జీతాలు వేయలేదు ఆరు నెలలు అందుకని చెప్పి వెళ్ళాడు అని కాపళ్ళి కమ్మళ్ళి ఎవరు ఎవ్వరండి ఇక్కడ జీతాలు సో ఆ డీసీ నుంచి నేను అక్కడ డ్రై చేస్తున్నాను న్యూయార్క్ టైంలో ఆగి అంటే నేను వీసా గురించి ఫస్ట్ టైం ఆయనకు వీడియో పెట్టాను మళ్ళీ పార్ట్ టూ కంటిన్యూ అలా ఒక ఫో ఫైవ్ వీడియోస్ హెచ్ఎన్బిలో స్కామ్స్ ఎలా చేస్తున్నారు మన ఇండియన్ దేశీ గళ్ళు వీసా మీద కూడా పెట్టడం జరిగింది హిందూ టెంపుల్స్ అది పర్టికులర్ బ్రీఫ్ బ్యాక్ డ్రాప్ అంటాం కదా సెకండ్ పాయింట్ ఈ పాయింట్కి వస్తే జెర్సీలో ఒక విలేజ్లో ల్యాండ్ కొన్నారండి ఆ ల్యాండ్లో టెంపుల్ కట్టారు స్వామినారాయణ బాపనారాయణ వాటెవర్ నారాయణ అని ఒక వ్యక్తి మీద ఒక టెంపుల్ కట్టారు కృష్ణ టెంపుల్ అని అంటారు కొంతమంది కామెంట్స్ వాటెవర్ బుద్ధులు వస్తే మింగిశాను కట్టాక వీళ్ళు దళితుల్ని అంటే దళిత్ అంటే అన్టచ్బుల్స్ అని ట్రీట్ చేస్తారు కదా అప్రకాష్లో వాళ్ళు ఇండియన్ హిందూసు ఆర్ ఇండియన్సు వాళ్ళని ఒక రెండు వందల మంది మాకు రెండు వందల మందిని ఆర్ వేసం మీద తీసుకొచ్చి వాళ్ళందరినీ ఒక కాంపౌండ్ వాల్ కట్టేసి కాంపౌండ్ వాల్ అంటే తెలుసు కదా గోడ కంచె వాటి కెమెరాస్ పెట్టి సెక్యూరిటీ పెట్టి వాళ్ళ పాస్పోర్ట్లో టీవీ నైన్లో కొంచెం ఓవర్ చేసి చెప్తారంటే వాళ్ళకి తెలియదు పాస్పోర్ట్ వీసా తీసుకున్నట్టే వీసా పాస్పోర్ట్ మీద ఉంటుంది రెండు విడిగా ఎలా తీసుకుంటాడు పాస్పోర్ట్ తీసుకున్నారు అది మిడిల్ ఈస్ట్లో చేస్తారు బాయ్స్కి ఎంప్లాయర్స్ ఎంప్లాయీస్ హెచ్న్ బి వాళ్ళకు కూడా వాళ్ళ వాళ్ళకి హెచ్న్ కాపీలు ఎవరు ఐ వన్ ఫార్టీ కాపీలు ఎవరు గ్రీన్ కార్డు కాపీలు ఎవరు అది తర్వాత వద్దాం సో ఆ వీసాలు తీసుకుని పాస్పోర్ట్స్ వాళ్ళని గంటకి వన్ డాలర్ ట్వంటీ సెంట్స్ అంటే మీకు వాటర్ బాటిల్ కూడా రాదండి సిటీలో అయితే బయట ఏంటంటే అది త్రీ డాలర్స్ అంటే ఎగ్జాంపుల్ చెప్పానండి ఏం రాదు గోచి కొనుక్కుని కూడా డబ్బులు సరిపో ఆ వన్ డాలర్ నేను నైంటీ సెవెంటీ ఫైవ్ అని ఇండియన్స్ కింద ఇండియన్లో కన్వర్ట్ చేసుకుంటారు కాబట్టి పిచ్చిన కొడుకులు అది ఎక్కువ అనుకుంటారు సో వన్ డాలర్ ట్వంటీ సెంట్స్ ఇచ్చారు లేబర్ లాస్ ప్రకారం ట్వంటీ టు ఫిఫ్టీన్ డాలర్స్ మధ్యన వేజెస్ ఇవ్వాలండి బేస్డ్ ఆన్ ద స్టే లొకేషన్ బట్టి సో ఫిఫ్టీన్ డాలర్స్ ఇవ్వాలనుకుందాం వన్ డాలర్ ఇచ్చి వన్ డాలర్ ట్వంటీ సెంట్స్ మిగతాదంతా ఫుడ్ అకామిడేషన్కి దెంగేశారు డబ్బులు నేను బూతులు మాట్లాడుతున్నాను మీకు నేను బూతులు మహాడదాన్ని రాసేవాళ్ళకి దమ్ము ఉంటే వెళ్ళి బాబ్స్ టెంపుల్కి వెళ్ళి ఇలా చేసేవారా అని అడగండి అయితే ఇక్కడ బాడీ షాప్ అని కూడా మిమ్మల్ని వేసుకుమ్ దెంగుతారు మిమ్మల్ని కూడా సో ఈ మిగతా డబ్బులన్నీ తెసారు కదా సో యాక్చువల్గా ఏంటంటే లే లోకల్ అమెరికన్స్ను హైర్ చేయాలి మీరు అమెరికన్స్ని హైర్ చేస్తే ఎనిమిది గంటలు పనిచేస్తారు ఎనిమిది గంటల మించి పని చేస్తే టైం అండ్ డే ఆఫ్ ఇవ్వాలి లా ప్రకారం అంటే పదిహేను డాలర్లు అయితే పది పదిహేనులో ఆఫ్ ఏడున్నారనుకుందాం పదిహేనును ఎనిమిది ఏడు ఏడు డాలర్లు వేసుకుందాం పదమూడు డాలర్లో పద్నాలుగు డాలర్లు ఇవ్వాలి ఎప్పుడు సారీ ట్వంటీ ఫోర్ డాలర్స్ ఇవ్వాలి ఎక్స్ట్రా ఎయిట్ అవర్స్ మించి పని చేస్తే వాళ్ళు కరప్షన్ ఏమైనా ఉంటే రిపోర్ట్ చేస్తారు అందుకని అమెరికన్స్ హైర్ చేయకుండా ఇండియా నుండి వీళ్ళని తీసుకొచ్చి కంచి పెట్టి మూవ్ చేసి పెట్టి వీళ్ళ చేత వీక్లీ నైంటీ అవర్స్ నైంటీ వీక్కి నైంటీ అవర్స్ పని చేయించారండి పని చేయించి ఈ జీతాలు ఇవ్వకుండా ఇలా చాలా ఇది అసలు హెచ్ వన్ బిలోను ఎల్వన్లోను అన్నీ అవుతాయి కానీ ఇది మ్యాథ్యూగా అది పెద్ద ఇదన్నమాట మ్యాథ్యూగా అంత పెద్ద స్కామ్ అంటే లా వాయులేషన్స్ కానీ ఇవన్నీ అలా చేశారు కదా ఆరుగురిలో రెండు వందల మందిలో ఆరుగురు పారిపోయి కోర్టులో కేసు వేయడం జరిగింది అనమాట రిపోర్ట్ చేయడం జరిగింది అప్పుడు ఎఫ్బిఐ వాళ్ళు వచ్చి రైడ్ చేసి మొత్తంతో సీజ్ చేసి ఒకసారి ఎఫ్బిఐ వెళ్తే గుద్ద పగలు దింగుతారండి కాలిపోద్ది అనమాట వాచిపోద్ది ఎఫ్బీఐ అంటే రాడార్లో కానీ మిరకలో ఉంటేనే రాడార్లో ఉన్నట్టు మిరక బయట ఉన్నప్పుడు బిల్లు ఆడలు నేసే లేదా సో సీజ్ చేసి మొత్తం పాడేసారు వాళ్ళు టెంపుల్ టెంపురల్ క్లోజ్ అని ఉంది వికీపీడియాలోకి వెళ్తే సో అక్కడ ఎవరెవరు పనిచేస్తున్నారు ఏంటనేది ఫుల్ వాళ్ళందరినీ స్కాన్ చేయడం జరుగుతుంది ఎవరు లీగల్గా ఉన్నారు లీగల్గా ఉన్నారు డాక్యుమెంట్స్ ఉన్నాయి ఎంత ఇదంతా ఇంకా వాళ్ళు రాడాల్లోకి వెళ్ళిపోయి వ్యాప్సి ఇంకా ఎమ్మ గుడిసిపోయినట్టేన నాకు తెలిసి అది ఎప్పుడుకో కేసు క్లియర్ అయ్యి వస్తుంది కానీ అటార్నీస్కి మంచి డబ్బులు అనమాట పండగ అటు రెండు పార్టీలకి సో ఈ ఆరుగురికి బహుశా డెఫినెట్లీ గ్రీన్ కార్డు వయస్యలము వాటెవర్ ఇవ్వడం జరుగుతుంది రెండు ఆరుగురిలో తప్ప రెండు వందల మందిలో మిగతా ఆరుగురిని తీసేస్తే వాళ్ళు కూడా వచ్చి వీళ్ళతో జాయిన్ అయితే కేసు కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అందరినీ లో మ్యాప్స్ వాళ్ళందరినీ లోపలేసి వేసి కుం దింగుతారు కానీ కొంతమంది వాళ్ళు భయపడిపోయి అటు ఇటు పారిపోవడం అవన్నీ జరుగుతుంది కదా ఈ ఆరుగురిలో అంటే భయపడైపోతారు మేము చేయలేస్తారని అంటారు లేదా మేము అంటారు వాటెవర్ వాళ్ళే ఆరుగురి మీద బ్లేమ్ గేమ్ వాటెవర్ ఇలా జరుగుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళు మోస్ట్లీ ఏం చేస్తారో తెలియదు బట్ ఎఫ్బీఐ ఇన్వాల్వ్ అయి అందరినీ తీసుకెళ్తే వేరే రెండు వందల మందికి గ్రీన్ కార్డులు వన్ షాట్లు ఇవ్వడం జరుగుద్ది గ్రీన్ కార్డు వాడెవర్ సిటిజన్షిప్ లేకపోతే వాళ్ళని ఇండియా పంపేయడం కూడా జరుగుతుంది ఈ కేసు చాలా ఫోర్ ఫైవ్ ఇయర్స్ పడుతుందండి మనకి ఏమవుతుంది అవుట్కమ్ అనేది చెప్పలేము కానీ వీళ్ళు రాడార్లోకి వెళ్ళారు ఇవన్నీ చేశారు ఇక్కడ దాకా ఒక ఎత్తి అయితే నేను హై లెవెల్లో క్వశ్చన్ పోస్ట్ చేయడం జరిగిందండి అదేంటి వీళ్ళు కేస్ అంటే అవుట్కమ్ ఎలా ఉంటుందో తెలియదు నేను హై లెవెల్లో కేసు రాయడం జరిగింది క్వశ్చన్ అడిగింది అదేంటంటే బాబ్సాలు తప్ప బాబ్సా అంటే అది టెంపుల్ అండి బాప్సాలు తప్ప లాస్ట్ వీక్ ఎందుకంటే అమెరికాలో ఇండియన్ గ్రీన్ కార్డు లేనివాడు గ్రీన్ కార్డు ఉన్న లే ఉన్నవాడు లేనివాడిని ఎలాగైనా చీట్ చేయొచ్చు మనభంగం చేయొచ్చు అని లాస్ట్ వీక్ అని రాయడం జరిగింది దీనికి మీరు ఓషో శీల తర్వాత ఆడవాడు షీలా అని ఓషో అసిస్టెంట్ తర్వాత ఆడవాడు విక్రమ్ యోగి చూడొచ్చండి మీరు రేపు చేసుకున్నవాడు తప్పు వారిపోయాడు కదాడు తర్వాత ఇంకోటి ఏదో ఉంది మాస్టర్ శీల కేసులు ఏవో ఉన్నాయి తర్వాత లాస్ ఇదా లేకపోతే ఏషియన్ రిచ్ ఏషియన్ పూర్ ఏషియన్ ట్రే చీడ్ చేస్తారు ఆలర్ దాబా అని కోసం వేయడం జరిగింది ఒపీనియన్ పోల్ కూడా చూడడానికి ఇక్కడ దాకా ఈ కేసు గురించి నేను చెప్పడం జరిగిందండి